श्री गुरुभ्यो नमः यूट्यूब चैनल प्रेक्षकुलकु स्वागतम मन द्वादश राशुलनु मीद ग्रह प्रभावालु एटुवंटि फलितानि चूपिस्तुन्नायि वाटि ओक स्थितिगतुलु मन जीवितं मीद एटुवंटि प्रभावानि चूपिस्तुन्नायि वाटि तेलुसुकोवडं कोसम ई ओक ग्रह स्थितुल गुरिंचि विवरिंचडानिकि नेनु वच्चानु నా పేరు రవిశంకర్ శర్మ పంచాంగకర్తను మరియు జ్యోతిష్య హస్త సాముద్రిక నిపుణులను ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూన్ 1 నుంచి 15 వరకు ఈ యొక్క గ్రహ ప్రభావాలు గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే మనం నవగ్రహాలు ఈ యొక్క నవగ్రహాలలో ముఖ్యంగా రవి యొక్క స్థానం చూసుకుంటే మనకు భరణి నక్షత్రంలో ఉంది మరియు కృత్తిక నక్షత్రంలోకి ప్రయాణం జరగబోతున్నది ఈ యొక్క నెలలో ఈ యొక్క రవి కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది మరియు భరణి నక్షత్రం నుంచి దాంతోపాటు మనం చూసుకుంటే బుధుడు కూడా కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడు దాని తర్వాత శుక్రుడు వచ్చి మనకు మేషంలో ఉన్నాడు మేషంలో ఉన్న యొక్క శుక్రుడు కూడా ఈ యొక్క నెలలో కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది మరియు రాహు మేషంలో ఉన్నాడు కుజుడు మనకు మీనంలో ఉన్నాడు మరియు గురువు మీనంలోనే ఉన్నాడు గురువు ఉన్న నక్షత్రం వచ్చేటప్పటికి పూర్వభాద్ర నక్షత్రం మీన రాశిలో ఉన్నాడు మరియు కుజుడు పూర్వభాద్ర నక్షత్రం నుండి ఉత్తరాభాద్ర నక్షత్రానికి ప్రయాణం చేయబోతున్నాడు శని ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడన్నమాట ఈ యొక్క గ్రహగతులు ఎటువంటి స్థితిగతులు మన దేశ కాల ప్రభావాన్ని చూపించబోతున్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే ధరల విషయాల గురించి వస్తే మనకు కుజుడు ఉన్న స్థానం ఒకటి గురువు ఉన్న నక్షత్రం ఒకటి పూర్వభాద్ర నక్షత్రాన్ని ఏం ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఏం తెలియజేస్తున్నాయి అంటే ఒక ధరలు హెచ్చుగా పెరగటాన్ని చూపిస్తున్నాయి మరియు ఒక రకమైన పీడ రాబోతున్నది అనే సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నాయి దానితోపాటు రవి ఎప్పుడైతే కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో బుధుడు కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో శుక్రుడు కృత్తిక నక్షత్రంలోకి రాబోతున్నారు అంటే 3 గ్రహాలు కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నాయో ఆ యొక్క నక్షత్రాల ప్రభావం అనేది దేశం మీద విపరీతంగా ఉండబోతున్నది ముఖ్యంగా చెప్పాలంటే అనుకోని ఒక పెను ప్రభావం ఉపద్రవం అనేది రాబోతున్నది అనేది సంకేతాన్ని క్లియర్గా ఇస్తున్నాయి అన్నమాట ఈ యొక్క ధరల హెచ్చులు అనేది విపరీతంగా పెరగబోతున్నాయి మరియు అనుకూల వర్షాలు కాకుండా చెప్పకూడనటువంటి అంటే ఇంప్రాపర్ రైన్స్ అన్నమాట అంటే అనుకూలతం లేనటువంటి రైన్ వర్షాలు అనేవి పడబోతున్నాయి ఈ యొక్క ధాన్యాన్ని ధరలు విపరీతంగా పెరిగే విధంగా కూడా చూపించడానికి క్లియర్గా మన యొక్క శుక్రుడు బుధుడు రవి యొక్క కృత్తిక నక్షత్ర ప్రవేశం అనేది ఈ యొక్క ఫలితాన్ని క్లియర్గా చూపిస్తున్నది సో మనం ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల మీద యొక్క స్థితిగతులు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి మన మీద అని చెప్పి మనం తెలుసుకుందాం ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూన్ 1 నుంచి జూన్ 15 వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనం చెప్పాలంటే ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి చతుర్థంలో కేతువు మరియు అష్టమలో శని అష్టమ శని దోషం అనేది ఒకటి ఉందన్నమాట ఆరోగ్య విషయంలో వీరికి చాలా ఒడిదుడుకులు అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క సంవత్సరం ఎందుకంటే అష్టమంలో శని అనేది అంత మంచి ఎఫెక్ట్ కాదు ముఖ్యంగా జుట్టు రాలిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది మానసిక చింత బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ యాక్సిడెంట్స్ అవ్వటం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అన్నమాట మనకు అష్టమంలో ఎప్పుడైతే శని ఉంటాడో కానీ వీళ్ళకి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు అన్నమాట మంచి స్థానం అన్నమాట బస్ మూల త్రికోణం కూడా అయింది మూల త్రికోణంలో కూడా మనకు చెప్పాలంటే కుజుడు కూడా ఉన్నాడు సో ఈ యొక్క మంచి పాజిటివ్ ఎఫెక్ట్ అన్నమాట అంటే వీళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ రాబోతున్నది అంటే స్పెషల్గా చెప్పాలంటే వివాహ సంబంధిత విషయాల్లో పాజిటివ్నెస్ రాబోతుంది వివాహ సంబంధిత విషయాల్లో వీళ్ళకి చెప్పాలంటే వివాహ సంబంధిత విషయాల్లో పాజిటివ్నెస్ అనేది వీళ్ళు గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంతోపాటు వీరికి ఇంకా సంతాన సంబంధిత విషయాలు ఏవైతే అనుకున్నారో వీరు అంటే జననం అంటే సంతాన సంబంధిత విషయాలు పాజిటివ్గా ఉండబోతున్నాయి దాంతోపాటు వీరికి ఇంకా ఏం రాబోతున్నాయి అంటే స్పెషల్గా చెప్పాలంటే వీరికి ఉద్యోగపరంగా మంచి ఉద్యోగం దొరికే విధంగా ఉంటుంది
కాకపోతే వీరికి ఏవైతే లాభం అంటే బిజినెస్ ఎవరైతే చేస్తారో ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో బిజినెస్ ఎవరు చేసే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు అధికంగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది ఈ స్పెషల్గా ఈ 15 రోజుల కాలం. ఈ కాంబినేషన్ రవి బుధుడి కాంబినేషన్ అనేది ఎప్పుడు అంత గట్టిగా కరెక్ట్గా ఉండదు. దట్టు వీరికి స్పెషల్గా చెప్పాలంటే వ్యయాధిపతి మరియు ధనాధిపతి, వ్యయాధిపతి ధనాధిపతి కాంబినేషన్ అనమాట. ఇక్కడ రవి బుధుడు కాంబినేషన్ అనమాట. ఈ యొక్క రవి బుధుడు కాంబినేషన్ అనేది వీళ్ళకి అసలు సెట్ అవ్వదు. డబ్బులు అనేది విపరీతంగా ఖర్చు అవుతాయి. బిజినెస్ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్ అవుతుంది అన్నమాట. సో అంటే నష్టపోవటం అనేది జరుగుతుంటుంది అన్నమాట ఈ యొక్క కాంబినేషన్లో. ప్లస్ కృతికా నక్షత్ర ప్రవేశం కూడా జరగబోతున్నది. ఆ యొక్క కాంబినేషన్ వీరికే కాదు మొత్తం దేశానికి ప్లస్ ప్రపంచానికే ఫైనాన్షియల్గా కూడా కొంచెం నెగిటివ్గా ఉండే విధంగా ఉంటుంది అన్నమాట. సో ఈ యొక్క కర్కాటక రాశి వారికి స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ రిలేటెడ్గా అంటే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1-4 సార్లు అసలు ఆ డబ్బు అనేది కరెక్ట్గా ఖర్చు పెడుతున్నామా లేదా, అవసరమైతే వేరే వాళ్ళ సలహా తీసుకొనైనా సరే మీరు ఖర్చు పెట్టడం అనేది ముఖ్యమైన సూచన అన్నమాట కర్కాటక రాశి వారికి. దా విధంగా చేయకపోతే మటుకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు. ఉద్యోగం అనేది గ్యారంటీగా వస్తుంది, వీళ్ళకి పాజిటివ్గా ఉంది. వివాహ సంబంధించిన విషయాలు పాజిటివ్గా ఉన్నాయి. వీరికి చెప్పాలంటే హెల్త్ రిలేటెడ్గా మటుకు కొంచెం పాజిటివ్గా లేదు ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క 15 రోజుల కాలం. సో కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతున్నది అన్నమాట ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా వీళ్ళు ప్రేయర్ చేయాల్సింది వీళ్ళు ఏ యొక్క గ్రహానికి పూజించాలి, ఏ యొక్క అనుష్ఠానంతో దేవతను పూజించాలి ముఖ్యంగా తెలుసుకోవాలన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికీ వీరు ప్రేయర్ చేయాల్సింది వీళ్ళు ఎవరి గురించి చేయాలి అంటే ముఖ్యంగా చెప్పాలంటే రవి బుధుడు. ఈ యొక్క కాంబినేషన్ సరిగా లేదు అన్నమాట. కాబట్టి ఎందుకంటే వ్యయాధిపతి ఎప్పుడైతే మనం ధనాధిపతి కలుస్తాడో సో వ్యయాధిపతి నేచరే వచ్చేటప్పటికి ఏంటంటే ఖర్చు పెట్టడం అన్నమాట. సో ధనాధిపతి కలవటం వల్ల ఖర్చు అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి సో అది తగ్గించుకోవడం కోసం ఏంటంటే రవి బుధుడు యొక్క స్థితిని పూజించడం, దాని తర్వాత ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికి శనిని పూజించడం, కాలభైరవ అష్టకం చదవడం. కాలభైరవ అష్టకంతో పాటు వీరు చేయవలసిన ముఖ్యమైన సూచన ఏంటంటే శనికి తైలాభిషేకం అనేది రెగ్యులర్గా చేస్తారు. దాంతోపాటు వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ గోధుమలతో చేసిన బిస్కెట్స్ కానీ లేకుంటే చపాతీలు కానీ పెట్టడం వల్ల ఇక శని యొక్క అష్టమ శని దోషాన్ని తగ్గించడం అనేది జరుగుతుందన్నమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.